వైసీపీ ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభపై టీడీపీ మండిపడింది. బీసీలను ఓటు హక్కు అడిగే వైసీపీకి లేదని ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. బలహీన వర్గాల అభివృద్దికి టీడీపీ ఏ కృషి చేసిందని తెలిపారు. వైసీపీ ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభ ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు నిప్పులు చెరిగారు. బీసీలని టీడీపీ సర్కార్ మోసం చేసిందన్న ఆరోపణల్ని ఖండించారు మంత్రి దేవినేని ఉమ. బీసీలకిచ్చిన అన్ని హామీల్ని తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. టీడీపీకి అండాదండా బీసీలేనని తెలిపారు. బీసీలనెవరూ టీడీపీకి దూరం చేయలేరని చెప్పారు. టీడీపీ నిర్వహించిన జయహో బీసీ సభను చూస్తే బీసీ గర్జన సభ ఏర్పాటు చేశారని విమర్శించారు దేవినేని. బీసీ గర్జన పెట్టే అర్హత వైసీపీకి లేదని విమర్శించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఒక్క జిల్లా కూడా బీసీని అధ్యక్షుడిగా నియమించలేదని ఎద్దేవా చేశారు. 13 జిల్లాలు రాష్ట్రంలో ఉంటే ఒక జిల్లాకి ఒక బీసీని అధ్యక్షుడిగా కానీ బాధ్యుడిగా పెట్టలా. 13 జిల్లాలు రెడ్డిని ఇన్ఛార్జిలుగా పెట్టి వాళ్ళు బీసీ గర్జన పెట్టారు. వాళ్ళ శాంటిటీ అది, నేతి పెరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈ రోజు ఆ బీసీ గర్జనలో బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత అంతే ఉంటుంది. బీసీ గర్జన సభకు తెలంగాణ నుంచి జనాన్ని తరలించారని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు. వైఎస్ హయాంలో బీసీలకు టీటీడీ చైర్మన్ పదవి ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీల అభివృద్దిపై దమ్ముంటే చర్చకు రావాలని జగన్ కి సవాల్ విసిరారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత బీసీలకు ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. బీసీలు టీడీపీతో ఉన్నారనే అక్కసుతోనే జగన్ మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు బీసీలు గుర్తుకొచ్చారా అని ఎద్దేవా చేశారు అచ్చెన్నాయుడు. పాముకి పాలు పోసినా జగన్కు బీసీలు ఓటు వేసినా కాటుకి గురికాక తప్పదన్నారు టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. బీసీల్ని మోసం చేయడానికే బీసీ గర్జన సభ పెట్టారని ఆరోపించారాయన. చంద్రబాబు ప్రభుత్వం బీసీ సంక్షేమానికి 32,000 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో 26 కులాల్ని బీసీ జాబితా నుంచి తొలగిస్తే కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించలేదని జగన్ని కళా వెంకట్రావు నిలదీశారు. బీసీలపై జగన్ కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు మంత్రి యనమల రామకృష్ణుడు. బీసీలను ఫ్యాక్షనిజానికి బలిచేసింది రాజారెడ్డి కుటుంబమని దుయ్యబట్టారు. జగన్ తాత బీసీల్ని బతకనివ్వలేదని, తండ్రి వారిని జైల్లో పెట్టించారని విమర్శించారు. పేద కుటుంబాల్ని ముఠాకక్షలకి బలిచేసి పదవీకాంక్షతో జగన్ కొంగజపం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. టీడీపీ వచ్చాకే బీసీల సంక్షేమం జరిగిందన్నారు. ఉద్యోగాల్లో బీసీలకి వాటా వచ్చింది టీడీపీ వల్లే అని తెలిపారు యనమల.